Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. RRR మూవీకి వీడని కష్టాలు. సినిమాపై ఏపీ హైకోర్టులో పిటిషన్. రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా వస్తున్న భారీ బడ్జెట్ సినిమా RRR ఈ నెల 7న విడుదల కావాల్సిన సినిమా కరోనా కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. దీంతో సినిమా యూనిట్తో పాటు అభిమానులకు షాక్ తప్పలేదు. విడుదల వాయిదా పడిన సినిమాకు మరిన్ని కష్టాలు వెంటాడుతున్నాయి. తాజాగా RRR సినిమాపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. సినిమాలో అల్లూరి సీతారామరాజు జీవితాన్ని వక్రీకరిస్తున్నారంటూ అల్లూరి యువజన సంఘం జాతీయ అధ్యక్షుడు వీరభద్రరావు హైకోర్టులో పిటిషన్ వేశారు. సినిమాలో అల్లూరి జీవితంపై అభూత కల్పనలు చూపిస్తున్నారని మండిపడ్డారు. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడిన అల్లూరి సీతారామరాజును బ్రిటిష్ పోలీస్ పాత్రలో చూపించడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు, ఇలాంటి సన్నివేశాలతో భావితరాలకు తప్పుడు సమాచారం ఇస్తున్నారని, వెంటనే అభ్యంతరకర సన్నివేశాలను తొలగించాలని డిమాండ్ చేశారు. అలాగే అల్లూరి సీతారామరాజు కొమరం భీం కలిసినట్లు చరిత్రలో ఎక్కడా లేదని, తప్పుడు సమాచారంతో ఇద్దరిని కలిపి సినిమా తీస్తూ చరిత్రను వక్రీకరిస్తున్నారని పిటిషనర్ ఆరోపించారు. ఈ మేరకు చరిత్రను వక్రీకరించే సన్నివేశాలను తొలగించాలని నిర్మాతకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. అయితే దీనిపై ఇంతవరకు RRR చిత్ర బృందం స్పందించలేదు. స్వాతంత్ర్యం కోసం పోరాడిన అల్లూరి సీతారామరాజు, కొమరం భీము వంటి ఇద్దరు యోధులు కలిస్తే ఎలా ఉంటుందనే కల్పిత కథతో మాత్రమే సినిమా తీస్తున్నట్లు గతంలో ఎస్ఎస్ రాజమౌళి ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే ఇటీవల RRR సినిమాకు వ్యతిరేకంగా అల్లూరి సౌమ్య తెలంగాణ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. అల్లూరి కొమరం భీం జీవితానికి విరుద్ధంగా సినిమా నిర్మించడం సరికాదని ఆమె తన పిటిషన్లో పేర్కొన్నారు. కాగా 450 కోట్ల భారీ బడ్జెట్తో నిర్మించిన RRR సినిమాలో అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్, కొమరం భీమ్గా ఎన్టీఆర్ నటిస్తూ ఉండగా అలియా భట్, అజయ్ దేవగన్, శ్రియ సముద్రఖని కీలక పాత్రల్లో నటిస్తున్నారు.